అందరికి నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ పైన ఎంతో కాలంగా కక్షతో ఉన్న మీ పాత శత్రు ఒక స్త్రీ మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ మీరు చాలా ధైర్యవంతులు అవటంతో మీరు వాటన్నింటి నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారు. సరళమైన ప్రవర్తనను కొనసాగిస్తారు. సమీపంలో మద్దతు అనేది ఉంటుంది. స్నేహితులు సహాయం చేస్తూ ఉంటారు. సంబంధాలు బలోపేతం అవుతాయి. కుటుంబంలో మంచితనం ఉంటుంది. పాజిటివిటీ యొక్క ప్రయోజనాన్ని పొందుతారు. ఒప్పందాలు కూడా స్పష్టంగా ఉంటాయి. లక్ష్యంపై దృష్టిని పెంచుతారు. చర్చల్లో సౌకర్యవంతంగా ఉంటారు. నాయకత్వానికి బలం అనేది లభిస్తుంది. భూమి భవనం కేసులలో కూడా మీకు చాలా బాగా లాభం అనేది ఉంటుంది. తొందరపాటును మానుకోండి. ఒప్పందాలను నిర్వహించండి. అనుభవాల సలహాలతో ముందుకు సాగండి. వనరులకు ప్రాధాన్యత ఇవ్వండి. దినచర్యను ఈ రోజు కొన్ని నిర్వహించండి. అనుభవాల సలహాలతో ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. వనరులకు ప్రాధాన్యత అనేది ఉంటుంది. అవగాహనతోటి మీరు మంచి లక్ష్యాలను సాధించుకునే సామర్థ్యం ఉందనే విషయాన్ని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ఈ రోజు కెరీర్ వ్యాపారం కూడా మరి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఇక ఈ రోజు మీరు విద్యార్థిని విద్యార్థులకైతే పెద్దల నుండి మద్దతు అయితే ఖచ్చితంగా లభిస్తుంది. వ్యవహారాలకైతే ఈ రోజు సాధారణంగా గడిచే విధంగానే ఉన్నాయి. ఇక విశ్వాసం బలంగా మారిపోయే అవకాశం కూడా ఉంది. సామర్థ్యంతో పనులైతే చేస్తారు. అడ్డంకులు అనేవి తొలగించబడతాయి. ఇక ఏదైనా సరే బడ్జెట్ గురించి చాలా జాగ్రత్త వహించాలి. కళా నైపుణ్యాలు కూడా మరి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమావేశ చర్చల్లో కూడా మరి విజయవంతులు అవుతారు ఈ రాశివారు. ప్రతిష్టాత్మకంగా అయితే ఉంటారు. నిబంధనలతోటి మీరు ఈరోజు మంచిగా ప్రవర్తిస్తారు. తెలియని వ్యక్తులను మీరు నమ్మకండి. మీ యొక్క పరిస్థితులను గురించి బయటపెట్టే ప్రయత్నం మాత్రం ఈరోజు చేయకండి. తొందరగా అందరిని నమ్మేస్తారు మీరు. అలా చేయడం వలన మీకు సమస్య అనేది పెరుగుతుంది. విరాళాలు ఇవ్వటం ద్వారా మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మరి మీకు దోష నివారణ కూడా జరుగుతుంది. మరి ఈరోజు ఎవరికైనా సరే పేదలకు బట్టలను దానం చేయండి లేదా దుప్పట్లను పంచిపెట్టండి. ఇక మీకు ఆర్థిక స్థితిలో మెరుగుదల రావడం కూడా ప్రారంభమవుతుంది ఇలా చేయటం ద్వారా. ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు వారికి ఉన్నటువంటి మరి అనారోగ్య సమస్యలను తొలగించుకోవాలనుకుంటున్నారో వారు మాత్రం రావి చెట్టు దగ్గర ఉదయం పూట వెళ్ళి చక్కగా మరి పరిహారంలో ఆ శివశంకర్ని పూజించాల్సి ఉంటుంది. మరియు ఓం నమో శివ ఓం నమో వెంకటేశ అంటూ 108 సార్లు జపించాలి. మరియు రావి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణలు చేసి రావాలి. ఇలా చేసినట్లయితే కనుక విద్యార్థిని విద్యార్థుల ఆరోగ్యంలో మెరుగుదల రావడం అనేది ప్రారంభమైపోతుంది. మరియు ఈరోజు ఎవరైతే మరి పరిహారం చేస్తున్నారో విద్యార్థిని విద్యార్థులు వారు దాన ధర్మాలు కూడా చేయాలి. ఇలా చేసినట్లయితే కనుక వీరికి సాట్ అనేది ఉండదు. విద్యార్థిని విద్యార్థులు ఖచ్చితంగా అన్ని విషయాల్లో విజయం సాధించగలుగుతారు. వారిలో పోటీతత్వం అనేది పెరిగిపోతుంది. లక్కీ సంఖ్య 85 మరియు లక్కీ కలర్ అయితే మీరు మీకు చక్కని ఫలితాలు అందుకోవడానికి మీరు దాన ధర్మాలు మాత్రం ఈరోజు ఖచ్చితంగా అయితే చేయాలి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.